నమస్తే. మీ ఇంట్లో పూజ, వ్రతం, బారసాల, అన్నప్రాసన, సత్యనారాయణ వ్రతం, వివాహం లాంటి ఎలాంటి శుభకార్యానికి కావలసిన పూజా సామాగ్రి అయినా పురోహితులైనా www.epoojastore.com ద్వారా మీ ఇంటి వద్దనే పొందవచ్చు. మరిన్ని వివరాలకి 8096838383కి కాల్ చేయండి. శ్రీ గురుభ్యో నమః. మహాగణాధిపతే నమః. mulugu.com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాదు శుభోదయ శుభాకాంక్షలు. ఈ వారం రాశి ఫలితాలని సూర్యమానాన్ని అనుసరించి నా పరిజ్ఞానాన్ని అనుసరించి తెలియజేయడం జరుగుతుంది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం చేపట్టిన పనుల్లో కనీసం 75% విజయం సాధించగలుగుతారు. సంతాన సంబంధమైన విషయాల్లో పురోగతి బాగుంటుంది. సంతానం విద్య కోసం ఎదురు మించిపోతాకంటే మంచి పొజిషన్లో వాళ్ళు ఉండాలి అనేటువంటి దృఢ సంకల్పంతో మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. సంతానానికి సంబంధించిన ఏ విషయంలో కూడాను రాజీ పడకుండా మీరు నడుచుకోవడం అనేది జరుగుతుంది. కుటుంబంలో ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది, కానీ ఆంతరంగికంగా కొంత ఇబ్బందికరమైన వాతావరణం మనస్పతులు ఉన్నప్పటికి కూడాను వాటి వేటి కూడాను పైకి రానియకుండా మనసులో పెట్టుకొని మీ జీవన కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. అందరూ అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడాను మీతో కూడా చాలా అభిమానంగా ఉంటారు. అయితే మీ నుంచి వాళ్ళు ఆశించినటువంటి ప్రయోజనాల్ని పొందలేని సమయంలో మీ పట్ల వ్యతిరేకతగా ప్రవర్తించేటువంటి పరిస్థితి గోచరిస్తోంది. ఎన్నిసార్లు డబ్బులు ఇచ్చినా కానీ, ఎన్నిసార్లు ఆదుకున్నా కానీ ఏమాత్రం కృతజ్ఞత లేని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ విషయంలో కొంత బాధ కలుగుతుంది. ఎగుమతి దిగుమతి వ్యాపారాలు బాగుంటాయి. వృత్తి ఉద్యోగాల పరంగా ఒడిదుడుకులు ఉంటాయి. శారీరక మానసిక ఒత్తిడి ఉంటుంది. శుభకార్యాల విషయంలో ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ప్రతి సంబంధం కూడా దగ్గర దాకా వచ్చి దూరంగా వెళ్ళిపోవటం, ఏదో చిన్న చిన్న జాతకాలు కలవలేదని, గోత్రాలు కలవలేదని, ఇలా స్వల్ప కారణాల వల్ల శుభకార్యాలు జరగకపోవటం అనేది జరుగుతుంది. ఎట్టకేలకు భగవంతుని అనుకూలత వల్ల, అనుగ్రహం వల్ల మీ ప్రయత్నం ఏమీ లేకుండానే శుభకార్యాలు వాటంతట అవే ముడిపడతాయి. మంచి సంబంధం కుదురుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిశ్చయించుకుంటారు. కుటుంబంలో మరొకరి సంపాదన పెరుగుతుంది, సంతోషకరమైన విషయం. అదే సమయంలో వృత్తి ఉద్యోగాల పరంగా మీకు కూడాను ఉన్నటువంటి ఇబ్బందులు తొలగిపోవటం, మీ మానసిక ప్రశాంతత కారణమవుతుంది. ఏది ఏమైనా వచ్చినటువంటి అవకాశాలని సక్రమంగా సద్వినియోగం చేసుకోవాలని చెప్పని ఆశిస్తారు. ఆ విధంగా ప్రవర్తిస్తారు. ఎదుటి వాళ్ళకి కష్టం కలిగించే మాటలు మాట్లాడరు. వివాదాలు, తగాదాలు, వివాదాస్పద అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి దూరంగా ఉండాలని చెప్పని ప్రయత్నిస్తారు. అదేవిధంగా నడుచుకుంటారు. దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ వాళ్ళని చాలా జాగ్రత్తగా చూసుకుంటారు. వాళ్ళకి అవసరమైనటువంటి అవసరాలు ఏవైతే ఉన్నాయో దానికి తగినటువంటి విధంగా మీరు ప్రవర్తించడం, వాళ్ళకి ఏం కావాలో చూసుకోవటం, ఇవన్నీ జరుగుతుంది. సహోదర సహోదరి వర్గానికి ఎవరికి తెలియకుండా రహస్యంగా ఆర్థిక సహాయం చేయటం అనేది జరుగుతుంది. ఈ విషయం బయటపడి కొంత మనస్పర్ధలు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఎవరిని ఏమీ లెక్క చేయకుండా మీ మనసుకు తోచింది మీరు చేసుకుపోతారు. భగవంతుడి మీద భారం వేసి కార్యక్రమాలన్నీ కూడాను మీరు నిర్వహించగలుగుతారు. ఎవరితోటి నాకు సంబంధం లేదు, నేను సమాధానం చెప్పుకోవాల్సింది భగవంతుడికి, నేను ధర్మాన్ని తప్పను, ధర్మం ఎటువైపు ఉంటే అటే నడుస్తాను, మిగిలిన వాళ్ళ అభిప్రాయంతో నాకు సంబంధం లేదు అన్న విధంగా మీరు నడుచుకుంటారు. మీ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుంది. మీ సంతానం వృద్ధిలోకి వస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది. ప్రతిరోజు అష్టములుగా తేలంతో, తెల్ల జిల్లేడు ఒత్తులతోటి దీపారాధన చేయటం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ మేషరాశి వారికి స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదేవిధంగా అదృష్ట సంఖ్య 2. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు బయలుదేరి వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి వృషభ రాశి.